అమ్మా పదవి కోసమన్నారు, చాపడు అన్నారు, ఏమిటయ్య జగనమ్మా నువ్వు చేసి అడేరా, నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమల చిన్నించడమా, నువ్వు సాధపడు అయితే రాజకీయ జీవితం ఉండేదే, అడగన్నా వాళ్ళని అడగన్నా ఎందుకయ్యమౌడు, మరి ఎందుకయ్యమౌడు, జై జగన్ నాయకత్వం అనా నన్ను ముచ్చువాలు అనా నా సొక్కై తిరిగిపోయింది, సెక్యూరిటీ చింపేయారు, నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం వదిలేస్తారే, రేపు పొద్దున్న చచ్చిపోతారే నీ కోసం ఒక్క ఫోటో అన్నా అనా ఎడకన్నా ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అనా 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 అదిగో అదిగో మదన్నా మదన్నా అన్నా అన్న మైకి బ్రదర్ మైకి అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది. మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టెలో వేయండి. అన్నా మేము అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా, ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా, మా తిరుపతి నియోజకవర్గం అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కూడా అతి 2 సంవత్సరాల్లో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్డుని వెడలం చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా రెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేకన్న శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడేవన్నాం మేము. మళ్ళా వెంటనే కూడా చాలా బాధపడ్డాం, ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు, మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్లో రాబోయే 40 రోజుల్లో అన్న మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ 40 రోజుల తర్వాత ఓటుతో గుణపాఠం చెప్తామని సభలో తెలుసుకుంటున్నాను. జై జగనన్న. తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు, ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది. డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోలా టిప్పర్లా లారీలా లేకపోతే మరొకటి బైకులా అనేటటువంటి కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగనన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై జగన్ జై జగన్ విలువైన సూచన జై జగన్ అన్న జై జగన్ కూర్చోవాలన్న ఒక నిమిషం ఉండే అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు, దయచేసి కూర్చోండి. జగనన్న గారు నా పేరు సుధాకర్, నేను తిరుపతి నుంచి వచ్చాము, నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను, ఆటో నేను నమ్ముకుని బతుకుతున్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము, డోక్రా మహిళల సంఘాల నుంచి ఒక కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది, దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఈ ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, అదే విధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని అతి ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగనన్న జై జగన్ జై జై జగన్ అందరు కూర్చోవాలని కూర్చుంటే అన్న మాట్లాడతారు కూర్చోండి. హలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సుమాంజులు. నేను తిరుపతి నుంచి వచ్చాను, తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుణ్ణి, 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు అమ్మఒడి 1 సారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరఫున డోకరా సంఘం తరఫున లబ్ధి పొందాను, తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది, మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రీయింబర్స్ వచ్చింది, నాకు 2023 మే 22 తారీఖు గుండెపోటు వచ్చింది, నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని నన్ను కాపాడింది,
జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాటిమాలకుంట గ్రామంలో జన్మించాను, తిరుపతిలో స్థిరపడ్డాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు కొన్ని యుగ మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు 2004 నుంచి కాళాశ్రలో నేను ఆటో నడుపుతున్నాను. అయిపోయాయి బా ఎస్పీ మైక్ మధ్యలో ఒక్క నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది, ఇంకో రోజు మైక్ తీసుకుని ఒక్క నిమిషం నా అయిపోయి చేసేయండి పాప పెద్ద ఆయన తర్వాత నేను మనం మాట్లాడలేదు పెద్ద ఆయన ఒక ఆయన మాట ఒక్క నిమిషం. ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ పేదవారికి. నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి అన్నా. నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి చేశావు, ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జై జగన్, జై జగన్. అన్నా నా పేరు కుప్పయ్యన్న. శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవితం సాగిస్తున్నానన్నా. గత 10 ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది, అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేశారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్ ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న, ఒక్కరు ఎక్కరు మా ఆటోలో, ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను, ఆయన పేరు కూడా మర్చిపోయిన గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగిన కూడా లేకుండా సరే చేశానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్పం చెప్తుందంట బా రామ ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నా. కానీ అన్నా ఈరోజు మతంగా వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాల్లో మేము సంతోషంగా జీవితం సాగించినాం. ఫ్రీ బస్ వద్దని నేను చెప్పట్లేదు, ఫ్రీ బస్ వద్దని చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్ది వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోడిని అసలు వినలేదు. ఇలా చేశాం మనం, బాబా టెంపుల్ వచ్చేటప్పుడు చేశాం అందరికీ ఫ్రీ. కానీ అన్నా ఈ దీనికోసం ఒకవేళ మీరేదన్నా సూచన ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగనన్న నమస్తే అన్నా. నా పేరు ఓం గారు, మాది మల్లుగుంట తొట్టమేడి మండలం తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్ని అన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకాడ ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకాడ ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్నా. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోడల్ పెట్టారన్నా కాలం నుంచి. మేము 2 పోట్ల పైర్లు పెట్టుకుంటాం, 2 కార్లు పెట్టుకున్నానా. వాసుదేవ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా వాసుదేవ నాయుడు. అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా. పవిత్ర వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా అన్న. మాకాడ టిప్పటి